పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రభాకర్ ని విమర్శించారు. దీనిపై తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం స్పందించారు. దీనిపై మాటకు మాట కార్యక్రమంలో ఈయూ న్యూస్ ఛానల్ ప్రత్యేక ఎపిసోడ్ మీకు అందిస్తోంది. ఆయన ప్రభుత్వానికి చీఫ్ విప్, ఏం చేయాలి? శాసనసభ్యులు శాసనసభలో క్రమశిక్షణ తప్పితే ఈయన క్రమశిక్షణ పెట్టాలి. అలాంటిది ఈయనే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అక్కడ ఏం క్రమశిక్షణ పెడతారు? ఈయన లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు యువకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా ఆదర్శవంతమైన వ్యక్తి, మీరు కూడా 27 కేసులు ఉన్నాయి. వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ విప్ గా పెట్టి ఒక అరాచకమైన శక్తిగా మీరు అందరినీ భయప్రాంతం చేస్తుంటే ఏం చేయాలి? నేను చాలా, ఇది ఒకటే కాదు, మన కొల్లేరులో అటవీశాఖ భూములను కూడా చెరువులుగా మార్చేసి అందరినీ భయప్రాంతం చేయడం, అలాగే ప్రతి ప్రభుత్వం ఇక్కడకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేయడం, దోపిడీలు చేయడం, మనుషుల్ని కొట్టడం, పెద్దవాళ్ళని ఆపడుచుల్ని ముసలి ముద్దగా కను చూడకుండా కొట్టేసి పడేసి, అలాగే ఎస్సీ కులాల దగ్గర నుంచి కులం పేరుతో దూషించి ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పడుచుకోకుండా చూడడం నాకు చాలా బాధ కలిగించింది. మరి దీనికి ఎందుకు తిరగకపోతే ఇంక నేను పడి ఉండాలా? దీనికి సపోర్ట్ చేయాలా? ఇంత అన్యాయంగా ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంటే, ఒక కేసు కాదు, రెండు కేసులు కాదు, 27 కేసులు రిజిస్టర్డ్, 27 కేసులు చెప్పాయి. దీంట్లో ఒక సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్, సెక్షన్ 448 ఇంట్లోకి దూరి కొట్టడం, 323 ఆయుధాలు లేకుండా చేతులతో దాడి చేయడం, ఈ ఒక్క 3 కేసులు ప్రూవ్ అయితేనే నిజంగా సరైన జడ్జి ఉండి న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేసి పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఇలాంటి ఎమ్మెల్యే చట్టసభలకు వెళ్ళడం, వెళ్ళి జైల్లో కూర్చునే వ్యక్తి ఇతను. ఇతరులు తెలుగుదేశం పార్టీ వెనకేసుకొస్తా ఉంది. ఇలాంటి తెలుగుదేశం పార్టీ వెనకేసుకొచ్చే వ్యక్తుల్ని నేను ఇంతకు మీకు అండగా ఉండాలి. పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు నారా సుబ్రహ్మణ్యం. కదపాడు మండలం అంతా బుజ్జిగా నన్ను పిలుస్తారండి. వాస్తవంగా నిన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నానండి. నేను జాన్ గారి గురించి కూడా మాట్లాడారు. జాన్ గారు వచ్చి మన ప్రభుత్వ ఎమ్మెల్యే చంద్రనారాయణ ప్రభాకర్ గారు ఇంటి దగ్గర కలవడానికి వచ్చిన రోజు నేను కూడా అక్కడ ఉండటం జరిగిందండి. దగ్గర దగ్గర 1 గంట 40 నిమిషాలు అతన్ని సమజాయించి మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా. తర్వాతే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల వార్నింగ్ ఇచ్చారు, సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, కానీ చేజ్ చేసుకోవటం ఎమ్మెల్యే గారి ద్వారా జరగలేదండి. అతను గన్మ్యాన్లు తీసుకుంటే దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఇవాళ ఇంత పెద్ద చిత్రంగా చూపించి ఎమ్మెల్యే గారి మీద ఏదో బురద చల్లుదామని చూస్తే అది కరెక్ట్ కాదండి. విషయం అక్కడ జరిగింది వేరు, ఇక్కడ వీళ్ళు చెప్తున్నది వేరు. కావాలంటే జాన్ గారి దగ్గర నన్ను తీసుకెళ్ళండి, నేను కూడా గుర్తుపడతాను అతన్ని. ఆ రోజు నేను అక్కడే ఉండటం జరిగిందండి ఎమ్మెల్యే గారి పక్కనే. ఇదండి జరిగిన విషయం. ఇది అది తెలియకుండా ఇప్పుడు అనధికారంలో ఇంతకుముందు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అండి ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏది జరిగినా సరే ధర్నాలు రాస్తా రోగులు చేస్తూ ఉన్నప్పుడు కేసులు పెడతా ఉంటారు. అవి కూడా ఒక నేర పరిగణలో రౌడీ, ఆకు రౌడీ, వీధి రౌడీ అని సంబోధించి, ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ఒకసారి టోల్గేట్ దగ్గర కేసు జరిగిందండి, అది కేసు పెడతారు. రాజకీయమైన ఒత్తిళ్ళు కేసులు అవి ఉంటానే ఉంటాయండి.
దాన్ని ఏదో నేరాలు చేశారు, హత్యలు చేశారు అన్నట్టుగా చిత్రీకరించి ఆయన మీద ఏదో బుర్ర చల్లే ప్రయత్నం తప్పితే ఇదేం కాదండి. అసలు మాట్లాడిన సబ్జెక్ట్ అంతా ఆయన గురించే రండి. బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి దెందులూరు మండలంలో కానీ, కదపాడు మండలంలో కానీ బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయండి. అదేమీ లేనట్టుగా ఓన్లీ ఆయన మీదే బుర్ర చల్లటం అన్నట్టుగా మాట్లాడటం మాకు బాధ కలిగించిందండి. తర్వాత మొన్న ఎమ్మెల్యే గారు ఇదే మనం చేసిన పనులన్నీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి ఉంటే మనకేం పని ఉండేది కాదన్నారండి. ఎందుకంటే గత సంవత్సరం నుంచి నేను ప్రభాకర్ గారిని ఫాలో అవుతున్నా. నేను ఇంకోటి కూడా అన్నారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో, ఇప్పుడు కూడా 7 సంవత్సరాలు మనం చేయాల్సిన పనులన్నీ చేసేసాము, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా మనం వస్తే చేయడానికి ఏమి లేవన్నారండి. ఓ ప్రాజెక్టులు అవి చేసుకోవడం తప్పితే గ్రామదర్శిని ఇలాంటి కార్యక్రమాలు ఉండవు, అన్నీ మనం కంప్లీట్ చేసేసాము అని చెప్పడం జరిగిందండి. ఆయన పరిపాలన ఇంటింటికి చేరిపోయిందండి ఆల్రెడీ. ఆయన మీద పెద్ద పెద్ద నాయకులు ఏదన్నా బురద చల్లినా కానీ ఏమవుదండి, ఆయన ఆయన స్టాండర్డ్ ప్రతి ప్రాదవాడి ఇంటికి ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నారండి. ఇది జగమెరిగిన సత్యం. దెందులూరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడి ఇంట్లోనే ఆయన ఉన్నాడు. ఆయనకు న్యాయమే జరుగుద్ది కానీ అన్యాయం జరగదండి. ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలు చేసి ఆళ్ళకాళ్ళు మైనస్ అవ్వడం తప్పితే దీనిలో ఏం జరగదండి. ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్ష సాక్షి నేను, ఇదండి అర్థం చేసుకుని ప్రజలు మెలగాలని కోరుకుంటున్నానండి.